వామ్ము లౌడ్ స్పీకర్ రారా, బతుకుంటే బస్ స్టాండ్లో బజ్జీలు వేసుకొని అన్న బతకొచ్చు. ఇది భూమేష్ గారి బండి కదా, బండి ఈడ పెట్టాడు ఈ వైళ్ళు. అరే భూమేష్, ఇది పట్టుకుని తెరిచిపెట్టది, ఏం చెప్పాలి ఇప్పుడు? చింబట్క పోతున్నా అక్క. ఇంత మంచి ఇక మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏం చేద్దాంరా, బతకాలి కదా. ఒక్క ఆటో కూడా వస్తలేదు, లిఫ్ట్ కావమంటే ఒక్క బండి కూడా వస్తలేదు. అబ్బా ఎంత ముద్దు ఉంది పిల్ల, లిఫ్ట్ ఇస్తుందో? ఊరి కొత్తనా? భలే కనిపెట్టిరు. నన్ను లిఫ్ట్ అడిగినప్పుడే అర్థమైంది నువ్వు ఊరి కొత్త అని. లిఫ్ట్ అడితే అర్థమైందా? నేను లిఫ్ట్ ఎవరు అడగారేంది? ఇక్కడ ఎంకట్ల వచ్చినాయి, నన్ను లిఫ్ట్ అడగాలన్నా, నాతో మాట్లాడాలన్నా గజ గజ వెనకాల్సిందే. వామ్మో ఇదేంది ఇట్లా మాట్లాడతా? ఇంతకీ ఎవరింటికి వస్తానవు? మా అమ్మమ్మ ఇంటికి వస్తున్నా, ఇక్కడ దసరా బాగా చేస్తారు కదా, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. నువ్వు దసరా దాకా ఇన్న ఉంటావా? దసరా దాకా ఇక్కడనే ఉండి ఊరందాలను ఆస్వాదిస్తా. ఊరందాలంటే పోర్లను చూసుడే కదా పండుగ, మీ మగోళ్ళకి ఏం పని? అయ్యో అది కాదండి, ప్రకృతిని చూసి ఆస్వాదిస్తా అంటున్నా. నీ కవరింగ్ మాజాలు కానీ బండి. ఊర్ని ఎంకట్లొచ్చి మళ్ళీ వస్తుంది కదా. ఓ ఈ భూమేష్ గాడెనికి చెట్టెను కదా అక్కున్నాడు. అరే భూమేష్ ఇటు రాదే అక్క, నన్ను చూసినావా? చెప్పక్క. ఏంద్రాబాయ్ నువ్వు చెట్టెను కదా అక్కున్నావు? ఏ నిన్ను యూజ్ కాదక్క, ఇంకా గణేష్ గారు పిలిచిండా అని చూస్తున్నా. నువ్వు నీ ముఖం కానీ దిగా ఊరొచ్చింది కదా, నేను పోతా. అయ్యో పోతా అంటున్నావు, మా ఇంటికి రా, మా అమ్మమ్మని పరిచయం చేస్తా. ఓరి ఎడ్డి మొక్క పోడా, పరిచయం చేయడానికి ఇది పట్టణం కాదు, చిన్న పల్లెటూరు. అయినా ఈ ఎంకట్లక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఈ ఊర్లోనే లేరు. పోయి పోయి దీని బండి ఎక్కచ్చిండేందుడు, అంత ఫేమసా మీరు? మరి ఏమనుకున్నావు ఈ ఎంకట్లక్ష్మి అంటే? అయినా ఎప్పుడన్నా అత్తది, ఇప్పుడు అత్త మీ అమ్మమ్మ దడుచుకుంటుంది. ముందు ముందు నీకే తెలుస్తుంది. పోయి పోయి గదిని బండి ఎక్కొచ్చినవేంద్రా, ఫోన్ చేస్తా నేనే వద్దును కదరా. ఇప్పుడు ఏమైందిరా ఆమె బండి ఎక్కతే? దాని గురించి నీకు తెలియదురా బాబు, అది ఊళ్ళో పెద్ద మైక్ సెట్టు, ముచ్చడం మొదలు పెట్టిందంటే ఓడి వదిదాం గది. ఆ పిల్లని చూస్తే నాకేం అట్లా అనిపించలే కదరా. అనిపించలేదా? వచ్చేటప్పుడు ఎంతో రిచ్చిందో నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా. ఇప్పుడు ఆమె గురించి ఎందుకని, ఊరైతే బాగా మారింది కదరా. మనుషులు ఏం మారుతుర్రు, ఊరు మారుడో లెక్కనారా? ఊరికి రాక 6-7 సంవత్సరాలేరా,
అందుకే అన్నరా. సరే కానీ ఇంటికి దించా తప్ప. పోదమ్మా. ఈడు గిక్కనే కలిసిండు. ఒక పిల్ల కనబడితే బండి ఎక్కొచ్చిన. ఇవ్వరా బొల్లా. ఈడు ఎవరి బండి ఎక్కొచ్చిండో తెలుసా? పోయిపోయిగా ఇంకా లక్ష్మి బండి ఎక్కొచ్చిండు. దాని బండి ఎక్కొచ్చినా బిడ్డ? ఎంత పని చేసినావు? ఆమె బండి ఎక్కేస్తే ఏమైతుంది? అప్పని చాలా మొత్తుకుంటాను, నువ్వు మొత్తుకుంటాను. తర్వాత చెప్తాగా నాకు. నాకేమైంది? ఇప్పుడు దిద్ది తిప్పెత్తాను. ఇంకట్లచ్చి బండి ఎక్కొచ్చినావు కదా బిడ్డ, అందుకే తీసిన. సరేరా మరి, నాకు కొద్దిగా పని ఉంది, సాయంత్రం కలుస్తా. సరే అమ్మ. అంటే అందరు ఎందుకు ఇట్లా భయపడతారు? అది ఏందో తెలుసుకోవాలి. వీడు రాక రాక ఊరికొచ్చిండు. వీడు దావా తిట్టాడు అనుకుంటే ఈడ ఊకబెట్టి ముచ్చట పెట్టాడు. ఏ తాగిపోతే తీరా కానీ పొద్దుగా బండి ఎక్కేసిన పిల్ల పేరు ఏం పేర్రా? నీ అయ్య మళ్ళీ దాని గురించే తిత్తున్నావు రా. అది కిరాక్పోరి పట్టుకుందంటే పారిపోయి రాకిడ్స్ పెట్టది. కిరాక్పోరి అంటున్నావు కదరా, గందుకే తెలుసుకుందామని అడిగిన. నువ్వు ఎప్పుడు రాకిడ్స్ పెట్టేటట్లేవుగా. దాని పేరు వెంకటలక్ష్మి. ఓ వెంకటలక్ష్మ. మరి అందరూ ఆమెకు భయపడతారేంద్రా? చెప్తా పట్టు. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అయ్యున్నా లేనట్టే. పిచ్చి తాగుపోతాడు. ఈ నరేష్ గాడు ఎందుకు సుజాత కొలింట్లోకి వచ్చిండు? అయినా ఇంకేముంటుంది గా పని తప్ప. ఈ విషయం ఇవ్వనుకోకని చెప్పి మెదడు తినపోతే నాకైతే నిద్ర పట్టదు. ఇక మీరు కాలేజ్ పోనట్టున్నాడు కదా, ఆ నరేష్ గారి భాగవతం దీనికి చెప్పాలి. అరే కాలేజ్ వల్ల అరే అలా పోలేదు అక్క, కడుపులో అంతా గలగల అవుతుందని ఇంటికానే ఉన్నా. సరే గానీ నీకు విషయం చెప్పాలరా. చెప్పక్క. నరేష్ గారు లేడా? లేడాక. నీ ఎటగారే మాసాలు గానీ గా నరేష్ గారు గా సుజాత కొల్లింట్లోకి వచ్చిండ్రా? అవునా, సుజాత కొల్లింటికి వచ్చిండా? అవునరా, అసలే దాని మొగుడు ఇంట్లో లేడు. సరే గాని ఇది అంతా నాకెందుకు చెప్తున్నావు అక్క? నేను చెప్పింది తినపోతే సంపుతా బిడ్డ. అమ్మతో ఏదో రిచి నన్ను ఇవాళ చంపేటట్టే ఉంది. చెప్పక్క. నరేష్ గారు సుజాత అక్కని లేపకపోయేటట్టున్నాడు. అదిగా జరిగింది. ఆ నరేష్ అన్న సుజాత అక్కల ఇంటికి ఎందుకేంటో తెలియదు కానీ నరేష్ అన్న ఊరిచ్చిపెట్టిపోయేటట్టు చేసింది. అయితే కానీ వెంకటలక్ష్మి ఇల్లు ఎక్కర్రా, పోయి కలుద్దాం. ఇంతేపు అర్థమవుతలేదారా? నువ్వు దానికి వెళ్ళడానికేనావో, నిన్ను ఆగమాగం చెప్తుంది. అరే చెప్పురా. నేను చెప్పా, నేను పోతున్నా. అది పట్టుకుందంటే ఇడిచిపెట్టదు, ఉర్రిచ్చి ఉర్రిచ్చి చంపుద్ది. అయినా నేను ఇంతవైపు నువ్వు అర్థం చేసుకోపోయినావు, అది నీ కర్మ. అరే అరే ఇంత చక్కగా ఉన్న పిల్లకి ఇట్లా చేస్తానండి? ఎట్లా నేసి పిల్ల గురించి తెలుసుకోవాలి.
ఎందుకురా పోయినప్పుడల్లా పావు లీటర్ ఒప్పిస్తావు? ఎక్కువ పెట్రోల్ ఉంటే ఊక తిరగబోతే పూంచలేరా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. తూ అటు ఇటు కాకుండా ఇప్పుడు మధ్య ఆగినాం, ఇప్పుడు ఎట్లారా? ఆగు, ఎవరన్నా బండి వస్తే లిఫ్ట్ అడిగి పెట్రోల్ పట్టుకొస్తా. అటు ఇటు కాకుండా మధ్య ఆగింది, ఇప్పుడు ఏ బండ్లు వచ్చేటట్టున్నాయి? అదో ఎవరి బండి వస్తుందిరా. అరే అది మైక్ సెట్ బండిరా, పోదంపా. ఏ ఆగో, మైక్ సెట్ అయినా హెడ్ సెట్ అయినా నేను ఆమ బండినే లిఫ్ట్ అడిగి పోతా. అరే నీ కర్మరా, పాడని లిఫ్ట్ అడిగి శ్మశానికి పోవడం అంటే గిదనేమో మరి. నేను పోతారా? మళ్ళీ నువ్వేనా? నీకు ధైర్యం ఎక్కువే. అయినా నా గురించి నీకు ఇప్పటికే తెలివన్నాయే, ఇంతకీ బండి ఎందుకు ఆపినావు? నా బండిలో పెట్రోల్ అయిపోయింది, అందుకే ఆపినా. ఈ ఊర్లో మగ పోరగాళ్ళు నాతో మాట్లాడడానికి గజ గజ అనుకుతారు, కానీ నువ్వేంద్రా భయ్, నాకే స్పీడ్ బ్రేకర్లు ఎత్తాను. నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు నీతో మాట్లాడడానికి భయపడరు, నీకు భయపడే వాళ్ళు నువ్వంటే ఇష్టపడరు. కవిత్వాలు మస్తు చెప్తాను కానీ ఎక్కువ బండి పోదాం. నాకు గణేష్ గడవ ముచ్చడైపోయిండు, అది నిజమేనారా? ఏం చెప్పిండ్రా? ఆ ఎంకర్లచ్చుని గోక్తున్నావాడా? గోక్తే గోకించుకోవడం కదా ఏమైనా దూలమారా? నీ అదే బే కొంపది దాన్ని లవ్ చేస్తున్నావు అంటున్నా. అవునరా, మొదటిసారి ఆ పిల్లని చూడంగానే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను మొదటి నుండి జాగ్రత్తగా ఉండరా అని ఎంత చెప్పినా నువ్వు ఏజే పని చేస్తున్నావు. అందరూ చంపడానికి ఆయుధాలు వాడతారా, కానీ అది మాటలతోనే చంపుద్ది. అరే వాళ్ళు ఇష్టం ఉంటే మనకి ఏ పని చేసినా మంచి అనిపిస్తుంది, అదే మనకి ఇష్టం లేకుంటే వాళ్ళు ఏ పని చేసినా నచ్చరు. నువ్వు చెప్పిన కవిత్వం చాలు, ఇలా నరేష్ అన్న ఊళ్ళో కత్తున్నట పోయి కలుద్దాం, అప్పుడు వెళ్తా దాని గురించి నీకు మొత్తం. రమ్మన్నా ఏం మాట్లాడకుండా అట్లే ఉంటానే. నీకు నా పేరు తెలుసా? ఏంది నీ పేరు తెలుసో తెలియదు అడగడానికి ఇక్కడ దాకా పిలిచినావు నన్ను? ఏ కాదు కానీ మీ నాయన ఏం చెప్తాడు? తాగుతాడు, సారా కొనిస్తావే ఏంది? చి, ఇక సారా నేను ఎందుకు కొనిస్తా? మరేందో చెప్పు. నువ్వంటే ఊళ్ళో అందరు ఎందుకు భయపడతారు? వాళ్ళు భయపడితే నన్ను ఏం చేయమంటావు? నాకు తెలియదు. నువ్వంటే నాకు ఇష్టం, ఊళ్ళో ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, నువ్వంటే నాకు ఇష్టం. ఇదే మాట మళ్ళొకసారి ఆలోచించుకొని చెప్పు, నా సంగతి నీకు ఇంకా తెలియదు. నాకు తెలుసు నువ్వు కొన్ని కారణాల వల్ల ఇట్లా నడుస్తున్నావు, నీ లోపల నా మనసు నాకు అర్థమైంది. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది ఏంది నీకు? గిట్లా మాట్లాడతాను, వేరే పో, నువ్వు చూసుకోపో, నేను పోతున్నా. నన్ను లగ్నం చేసుకో, నిన్ను మంచిగా చూసుకుంటా. ఒక్కొక్కడు నా ముందు నిలబడడానికే భయపడతారు, వీడేంది నన్ను ఇంత ఇష్టపడతాడు? ఒకసారి ట్రాఫిడా చెప్పేమ్మా. బిత్తిరిపోతాను, ఎందుకు తిరుగుతున్నావు బిడ్డ? అది రాచాస్ కంప. ఏ నేను ఎక్కడ తిరుగుతున్నామమ్మా, భార్య కలిస్తే మాట్లాడినా గంతే. జోబత్ పట్టకు బిడ్డ, అది అక్కడ ఇక్కడ పుల్లలు పెట్టి సంపుద్ది. అట్లేమమ్మా, దాని జోలుకోంది. మంచిది, దానం చేసి రాబో బిడ్డ, బోధి. సరేనామ్మా. నరేష్ అన్న, గా మైక్ సెట్ కోరు గురించి మా దోస్త్ గారిని జర అర్థం అయ్యేటట్టు చెప్పే, నేను ఎంత చెప్పి నింటలేడు. వామ్మో, మొదలు మొదలే గదిని పేరు తీసుకొచ్చినవేంద్రా, దాని పేరు ఏంటనే పానం పేరటి అవుతుంది. ఏం కాదు చెప్పన్న, వీడు దాని ఎంబడి పడుతుండు. ఏం పేరు తమ్మి? వినయ అన్న. చూడు తమ్మి, ఒక్క ముక్కలు దాని గురించి చెప్తా, పామును బుట్టలు పట్టి రోజు పాలు వచ్చిన దాని విషయం కూరలో ఉన్నట్టు ఈ వెంకటలక్ష్మి గసండిదే. ఆమె మనసును ఈ ఊళ్ళో ఎవరు అర్థం చేసుకుంటారే? నీకు గట్ల అనిపిస్తుందా తమ్మి? ఇప్పుడు నువ్వు చూస్తుంది దాని కూసాన్నే, అది ఇడిచినాకుంటుంది చూడు, దాని ఆట దబిడి దిబిడే. మీరేం చెప్పినా వెంకటలక్ష్మి మంచిదే, అది నాకు తెలుసు. ఓరి నీ పిచ్చి మొక్క చల్లగుండా. ఓ గుమేశ, నువ్వన్నా చెప్తారా దాని గురించి? నేను ఎంత చెప్పిన వింటలేడన్నా. దాని దెబ్బకు ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ కోలుకోలే, బలైంది నేనే కాదు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు.
నా మాట విని దాన్ని మర్చిపో. చక్కగా పండగ చూసుకుని మీ ఊరికి వెళ్ళు. నేను ఆమె గురించి అంతా తెలుసుకున్నా. మీ ఊరోజు చేయబట్టే ఆ మాటల తయారైంది. తల్లి లేదు, తండ్రి తాగబోతాడని కొంచెం కూడా కనికరం లేకుండా నానా మాటను అనడం వల్లే ఆమెను ఆమె కాపాడుకోవడం కోసం ఇలా తయారైంది. మొదట ఆమె మంచి అమాయకురాలట. నా గురించి ఇంత తెలుసుకున్నాడు. ఈయనకి నేనంటే ఇంత ఇష్టమా? నేను ఎంత చెప్పినా ఇంటలేవు కదా, ఇక నీ ఇష్టం. నువ్వు ఏమనుకోనంటే ఒకటి అడుగుతా, చెప్తావా అన్న? అడుగుతా. నువ్వు ఊరు విడిచిపెట్టి ఎందుకైనా అన్నా? తప్పు చేసింది నువ్వు, మళ్ళీ ఆ పిల్ల మీదే పడుతుంది. నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే ఆమె ఇట్లా చేసింది. పాపం అమాయకురాలైన ఆ పిల్లని అందరూ అట్లా తయారు చేసి బాణం చేస్తారు. అయ్యో, ఈ ఊర్లో కూడా నేను ఆమెను అంత అపార్థం చేసుకున్నా, ఇదంతా నీకు ఎట్లా తెలుసురా? ఈ ఊర్లో అడుగు పెట్టినప్పటి నుంచి నా దుష్టంతా ఆమె మీద పెట్టి తెలుసుకున్నా. ఏమైంది రమ్మన్నా? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడానికే రమ్మన్నా. నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు. అది అబద్ధం. నువ్వంటే నాకే ఇష్టం కాదు, నేనంటే నీకు కూడా ఇష్టమే, కానీ అది దాత్తున్నావు. నా ఇష్టాన్ని నువ్వెట్లా చెప్తున్నావు? నువ్వు రెండోసారి కలిసినప్పుడు నీ మాటలో కోపం ఉన్నా, నీ కళ్ళు మాత్రం నా మీద ఉన్న ఇష్టాన్ని చూపించింది. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా వల్లనే నాకు అర్థమైంది నేనంటే నీకు ఇష్టం అని. నీకు ఒక విషయం చెప్పాలా? నేను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డా. నువ్వు మాట్లాడే మాటలకి కొంచెం భయపడ్డా, కానీ నీ గురించి నిజాలు తెలుసుకున్నాక నాకు రెక్కలచ్చి గాల్లో ఎగినట్టు అనిపించింది. నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా. ఊరంతా నా గురించి ఎంత చెప్పినా నువ్వు నా మీద చూపించిన ప్రేమకి నేను ఎప్పుడో పడిపోయినరా. నీకు ఈ విషయం చెప్పాలని నా హృదయం ఎంత తపించినా ఈ సమాజం నన్ను ఎక్కడ బదనాం చేస్తుందా అని ఇప్పటి వరకు ఆగాల్సి వచ్చింది. నన్ను ఇంతగానో ఇష్టపడటను దూరం చేసుకుంటే నా జీవితమే వ్యర్థమని నాకు ఇవాళనే తెలిసింది. అందుకే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడానికే నేను ఇక్కడికి రమ్మన్నా. నేను ప్రాణంగా ప్రేమించే పిల్ల నన్ను ఇష్టపడలేదు. అవును, నాకు ఒక డౌట్ వచ్చింది. అచ్చుడితో ఇష్టం లేదని చెప్పి అంత పెద్ద షాక్ ఇచ్చినవేంటే? ఓరి మంచి మొక్క కూడా, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే చిన్న టెస్ట్ చేసిన. నీకు చిన్న టెస్ట్ లెక్క అనిపిస్తుంది. హార్ట్ వీక్ ఉన్నోడైతే అక్కడనే వాడి చచ్చిపోయేటాడు. నీ హార్ట్ గురించి నాకు తెలియదారా? ఏమోనే, మీ మాటలతో నీ మమ్మల్ని పరిచయం చేస్తాను. మరి ఏమనుకుంటాను మేము అంతే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓ పిల్లగాళ్ళు, గంట గట్టి కొట్టు రే.